మళ్ళీ నీటిని తీసుకోండి. దీపం దర్శయాన్ని నైవేద్యం అక్కడ ముందండి, ఒక పుష్పం వేయండి, ఆ కింద నైవేద్యం మహానైవేద్యండి, మరొక పుష్పం వేయండి. ఇది దీనిని దక్షిణాం సమర్పయామి, సర్వభావే అక్షతాం సమర్పయామి, సర్వభావే అక్షతాం సమర్పయామి. ఓం నమో అనంతాయ సహస్రమూర్తయే, సహస్రపాదాక్ష శిరోరూపా భవే, సహస్రనామనే పురుషాయ శాశ్వతే, సహస్రకోటీయుగ ధారిణే నమః. ఆ కుండీలో ఉన్నటువంటి ఆ కుంకుమ వేయాల్సి ఉంటుంది, సరేనా? ఆయన చూపించారు
నైవేద్యం ఐదు చూపించి చివరి పెట్టిన పెట్టి నమస్కారం చేయండి. నైవేద్యం సమర్పయామి. రెండు చివరిలో నేనులో ఉంచండి, వాటి ఎడమ చేతిలో తీసుకోండి, ఒక్క సంఘం మాత్రమే కుడి చేతిలో తీసుకోండి. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు తాగి నేను మంత్రం చెప్పి స్వాహ నాకు మీ నోటితో స్వాహ ృహచ్చోచాయ విష్ట్యా స్వాహ అగ్రే అంగిరసే ఇదం నమః జల ప్రసేచన. ఒక చిన్న చెప్తానంటే కర్ర పాత్ర ఉంది చూడండి, అంటే కర్ర పాత్ర అది కాదండి, నాలుగు మూలది కాదండి. ఆరగింపులాగా పుట్టికి నరదింపులు అలా చేయాలి. ప్రతిసారి నీళ్లు తీసుకోండి. ఇప్పుడు నాకు ఎదురుగా ఉన్నవారు నీళ్లు తీసుకోండి. రేపు దారలాగా పుట్టి కింద తూపు భాగంలో ఇక్కడికి అక్కడికి దారలాగా వేయాలి, సరేనా? జలప్రసేచనం. ఓం మదితేన మన్యస్వైతి పూర్వే. తూర్పు వైపు అంటే మీ రెండు వైపు వేసుకోండి, దారలాగా వేయండి. తూర్పు వైపు వేశారు కదా, మళ్ళీ నీటిని తీసుకోండి. ఈసారి పడమ మళ్ళీ నీటిని తీసుకోండి. ఓం సరస్వతి జర్మనీ స్వైతి ఉత్తరే. మన నగరం వైపు, పట్టణం వైపు, అటువైపు ఉత్తరం వైపు వేయండి. దారలాగా వేసి కుండి పక్కకు దారలాగా వేసుకొని సన్నగా అన్ని దిక్కుల ఆగ్నేయంలో ప్రారంభించి ఆగ్నేయం రంధ్రం ఉన్నటువంటి చుట్టుంటుంది, రంధ్రం ఉంటుంది, రాముంటుంది, దాంట్లో నేతి తీసుకోండి. మగవారికి మీ యొక్క చేతి పట్టుకుంటుంది, ఇద్దరు వెళ్ళి చేస్తారన్నమాట, ఎవరికి వారు చేయాలి. నేతి తీసుకొని స్వాహకు కుండీలో వేయాలి. ఇదంతా ఆ నాలుగు మూల కర్రపాత్ర ఉంటుంది సార్, నేతి తీసుకొని స్వాహ కుండీలో వేయాలి. ఇదంతా అన్నప్పుడు ఆ కర్రపాత్ర ఇలా చేస్తే ఇదం అగ్రే ఇదం నమః.